డాక్టర్ జి పరమ్ జ్యోతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు హైదరాబాద్ మహానగరంలో ఉండే నిమ్స్ లో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా పనిచేస్తున్నారు కదండి పల్మరీ మెడిసిన్ సంబంధించి. ఇవాళ కార్యక్రమంలో ఈ కోవిడ్-19 విజృంభణ గురించి మనం ఎటువంటి చర్యలు చేపడితే మనం దీన్ని తగ్గించుకోవచ్చు, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సోదరులు మీరు చెప్పాలండి. మొట్టమొదటిగా ఈ కరోనా వైరస్ పరిస్థితి ప్రపంచం మొత్తం ఏదైతేనేమి భారతదేశంలో మన రాష్ట్రంలో ఎలా ఉందంటారండి? కోవిడ్-19 అనేది ఒక జబ్బు పేరండి. ఇది సార్స్ కరోనా వైరస్ 2 అనే ఒక ఆర్ఎన్ఏ వైరస్ వల్ల సోకే జబ్బు. ఇది వుహాన్ చైనాలో మొదలైంది 2019 డిసెంబర్ జనవరి అప్పుడు మొదలైంది. అందువరకనే దానికి కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది యానిమల్స్ నుంచి హ్యూమన్స్ వచ్చినందుకు దీన్ని జూనోటిక్ డిసీజ్ అని అంటాము. ఇది సో ఏ యానిమల్ మధ్యలో ఏమే ఉన్నాయి అవన్నీ ఇంకా క్లారిటీ లేకపోయినా బ్యాట్స్ నుంచి వచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఇంకొక సెకండరీ హోస్ట్ ఏ యానిమల్ ఉంది తెలియదు, పాంగోలిన్ అని అంటున్నారు. మనకి ఇంకా నిజమైన సమాచారం రాలేదు. ఏమైనట్టు ఇది జంతువుల నుంచి మనుషులకు వచ్చింది, ఇప్పుడు మనుషుల నుంచి ఇంకొక మనిషికి పాకుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది కాబట్టి దీన్ని పాండమిక్ అని అంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఇది మెయిన్ గా డ్రాప్లెట్ స్ప్రెడ్ వల్ల వచ్చేది కాబట్టి, డ్రాప్లెట్ అంటే మనం మాట్లాడిన తగ్గిన తుమ్మిన మన నోట్లోంచి తుంపర్ వస్తుందో దాంట్లో ఒకవేళ మనకు వైరస్ ఉంటే ఆ వైరస్ ఆ తుంపరతో పాటు బయటకు వచ్చి ఎదుటిన్న మనిషి పైన ఒక డైరెక్ట్ గా పడితే వాళ్ళకి జబ్బు చోకొచ్చు. లేదా ఆ తుంపర ఏదైనా టేబుల్ చైర్ ఏదైనా వస్తువు పైన పడ్డా గానీ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల పాటు కూడా ఉంటుంది కాబట్టి, అంటే అది టెంపరేచర్ హ్యూమిడిటీ ఎయిర్ ఫ్లో సన్ లైట్ దీన్ని బట్టి ఉంటుంది. ఆ పార్టికల్స్ దాన్ని టచ్ చేసి మనం ముఖం పైన చేయి పెట్టుకుంటే అది ముఖంలో నుంచి నోట్లో నుంచి కళ్ళ నుంచి కూడా ఆ వైరస్ అక్కడ రిసెప్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రిసెప్టర్స్ అక్కడ నుంచి ముక్కులో నుంచి గొంతులోకి, గొంతులో నుంచి ఉపస్థితుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది మెయిన్ గా ఫస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత జబ్బు తీవ్రత ఎక్కువైతే తర్వాత న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా ఆ తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది అంటే ఇప్పుడు 80% మందికి ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంటుంది. 25% అయితే అసలు ఏమి సింటమ్స్ ఉండవు. ఒక 50-55% వాళ్ళకి మైల్డ్ సింటమ్స్ ఉంటాయి, అంటే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి అంతవరకే ఉంటుంది. సివియర్ డిసీజ్ న్యూమోనియా వచ్చేసరికి ఒక 15-20% వరకు న్యూమోనియా వస్తుంది. దాంట్లో కూడా చాలా క్రిటికలీ ఇల్ న్యూమోనియా అంటే ఆర్గన్ ఫెయిల్యూర్ వెంటిలేటర్ పైన పోయేది 2% నుంచి 5% వరకే అనమాట. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చోకొచ్చు జబ్బు. చిన్నపిల్లల నుంచి పుట్టిన వాళ్ళ నుంచి ఓల్డ్ గ్రూప్ వరకు ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. కాకపోతే వ్యాధి తీవ్రత మటుకు వయసు ఎక్కువైనా ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది తీవ్రత. ఎందుకంటే వీళ్ళకు అదర్ జబ్బులు కూడా ఉంటాయి, షుగర్, బీపీ, హార్ట్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకు తీవ్రత ఎక్కువ ఉంటుంది. మరణాలు కూడా ఈ ఏజ్ గ్రూప్ లోనే ఎక్కువగా ఉంటాయి. 60 దాటిన తర్వాత ప్రతి 10 ఏళ్ళకి మోర్టాలిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. అట్లానే యంగ్ పీపుల్ కి సివియర్ గా రాదు అని లేదు, వాళ్ళకి కూడా రావచ్చు. కాకపోతే ఓల్డ్ పీపుల్ కి ఎక్కువగా ఉంటుంది ఈ జబ్బు. కొంచెం చిన్నపిల్లల్లో వాళ్ళు జబ్బుకు గురైనా తీవ్రత కొంచెం తక్కువగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు అయితే ఉన్న లక్షణాలు అయితే ఇదివరకు చెప్పినట్టుగా జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసము, లూజ్ మోషన్స్, తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్త సింటమ్స్ కూడా చెప్తున్నారు. వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం, కొంతమందిలో సింపుల్ హెడ్ఏక్ అంటున్నారు, కొంతమందికి స్కిన్ కొంచెం ఫ్రాస్ట్ బైట్ లాంటి లీజన్స్. సో జబ్బు కొన్ని కొత్త లక్షణాలు కూడా ఈ మధ్య యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ కనపడుతున్నాయి. మన దగ్గర అయితే చాలా మటుకు జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి అంతవరకే ఉంది. ఏమైనప్పటికీ ఇది ఈ వైరస్ ఇప్పటి అంచనాల ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని రకాల స్ట్రెయిన్స్, ఒకటే స్ట్రెయిన్ కాకుండా కొన్ని రకరకాల స్ట్రెయిన్స్ లాగా చెప్తున్నారు. సో ఇది చైనాలోను,
యుఎస్ లోను యూరోప్ లోను ఉన్న స్ట్రెయిన్ కి ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ కి కొంచెం తేడా ఉందని చెప్తున్నారు. దేనివల్లనో కానీ వ్యాధి తీవ్రత మటుకు ఇండియాలో కొంచెం తక్కువనే ఉంది. వేరే దేశాలకి అంటే చైనా అమెరికా యూరోప్ లో కంపేర్ చేసుకుంటే మన దగ్గర వ్యాధి తీవ్రత తక్కువనే ఉంది, మరణాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. దాంతో వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండడం బహుశా మనం చాలా తొందరగా మన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అని చెప్పుకోవాలి. లాక్డౌన్ అనేది మెయిన్ గా ఎక్కడెక్కడైతే లాక్డౌన్ ఎర్లీగా పాటించారో అక్కడ వ్యాధి స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎవరైతే లేట్ గా లాక్డౌన్ ప్రకటించారో ఆ దేశంలో వ్యాధి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. సో ఇది లాక్డౌన్ వల్ల వ్యాధి స్ప్రెడ్డింగ్ మటుకు చాలా కంట్రోల్లో ఉంది. సో స్ప్రెడ్ అయినంత వరకు కూడా తీవ్రమైన జబ్బు మటుకు ఏ కారణం చేతనైనా కానీ మన మన దేశంలో తీవ్రత కొంచెం తక్కువగానే ఉంది ఇప్పటి వరకు అయితే. అయితే డాక్టర్ పరంజ్యోతి గారు, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుతోంది కదండి, పెరిగేందుకు గల కారణం తెలియజేస్తారండి. ముఖ్యంగా ఇది స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్ స్ప్రెడ్ అయినండి. తర్వాత డ్రాప్లెట్ ఏదైతే ఫోమైట్స్ పైన ఉందో అది మనం ముట్టుకొని ముక్కులో పెట్టుకున్నాం. సో ఒకరి నుంచి ఒకరి క్లోజ్ కాంటాక్ట్స్ వల్లనే వస్తుంది. కాబట్టి ఇది ఎక్కడైతే సోషల్ డిస్టెన్సింగ్ సరిగా పాటించలేదో ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్. సో ఒకరి నుంచి ఒకరు చాలా ఫిజికల్ డిస్టెన్సింగ్ ఎవరైతే పాటిస్తున్నారో, ఆర్ మాస్క్లు ఎవరైతే పెట్టుకుంటున్నారో, దగ్గు తొమ్మినా అది మూతికి అడ్డం పెట్టి తగ్గడము, ఇవి ఎవరైతే పాటిస్తున్నారో ఆ ఏరియాలో తప్పకుండా ఈ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందో బహుశా వాళ్ళు అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ కాఫ్ ఎటికెట్ పాటించకపోవడం కానీ జరుగుతుందని అనుకోవాలి. ఇక డాక్టర్ గారు, మరి నిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి సదుపాయాలు ఈ COVID-19 కోసం ఉన్నాయంటారండి? ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ అనేది నాన్ కోవిడ్ హాస్పిటల్ అండి. సో కోవిడ్ హాస్పిటల్స్ సెపరేట్ గా డిజిగ్నేట్ చేశారు కాబట్టి COVID-19 హాస్పిటల్స్ కి మా దగ్గర ఏదైనా సస్పెక్టెడ్ కేసు ఉంటే ఆ హాస్పిటల్ పంపించేస్తాము. ఏమైనా మా దగ్గర మటుకు డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ మటుకు ఉన్నాయి. సో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా వాళ్ళు, మా దగ్గర కిట్స్ ఉంటాయి కాబట్టి టెస్ట్ సదుపాయం ఉంది కాబట్టి వాళ్ళు స్పెసిమెన్ తీసి మా దగ్గర పంపిస్తే మేము తగిన టెస్ట్లు ఆర్టీపీసీఆర్ అని చేస్తారు మా దగ్గర. ఈ ఆర్టీపీసీఆర్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ వాళ్ళకి పంపిస్తాం. సో మిమ్స్ అనేది ఇప్పటి వరకు అయితే టెస్టింగ్ వరకే ఉంది. ఏమైనా ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వెంటిలేటర్స్ చాలా మందికి అవసరం ఉన్నాయి అనే పరిస్థితి వస్తే మటుకు మా హాస్పిటల్ ఈజ్ ఆల్వేస్ రెడీ. సో మేము ఎక్విప్ అయి ఉన్నాం, రెడీగా ఉన్నాం, తయారుగా ఉన్నాం. అట్ ఎనీ టైం ఒకవేళ కేసెస్ చాలా ఎక్కువ వస్తే, ఇప్పుడు ఉన్న కోవిడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచిపోతే మా హాస్పిటల్ కూడా తయారుగా ఉంది. అంటే ఎవరైనా పేషెంట్లు నిమ్స్ కూడా రావచ్చు అనమాట, ఒకవేళ డౌట్ పడి ఈ COVID-19 అని రావచ్చు అనమాట నిమ్స్ కి. అంటే COVID-19 డౌట్ అనేది ఉన్నప్పుడు మా హాస్పిటల్ కి వచ్చినా గానీ మేము, మన గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఓపీ పేషెంట్స్ లో అడ్మిట్ చేసే ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో. సో అడ్మిట్ చేసుకోవాలి, అడ్మిట్ చేసుకున్న తర్వాత స్పెసిమెన్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ స్పెసిమెన్ టెస్ట్ చేస్తాం. సో ఒకవేళ డౌట్ ఉన్న పేషెంట్ ఇప్పటి వరకు అయితే మేము చేతవే గాంధీ హాస్పిటల్కే పంపిస్తున్నాం, లేదు ఇంకోటి హాస్పిటల్కే పంపిస్తున్నాం. స్పెసిమెన్ కలెక్షన్ అక్కడే చేస్తాం, అక్కడ నుంచి స్పెసిమెన్ మా దగ్గరకు వస్తుంది, మేము దాన్ని టెస్ట్ చేస్తాం. దీని యొక్క ప్రభావం డాక్టర్ గారు, ఈ COVID-19 ప్రభావము మన దేహం మీద ఇతరతర సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇది కొత్త వైరస్ అండి, దీని లక్షణాలు మనకి ఇది వరకు మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది మనకు తెలియదు. సో వేచి చూడాలి. ఏమైనా ఈ లాక్డౌన్ వల్ల మటుకు ట్రాన్స్మిషన్ చాలా తగ్గింది. ఇది ఇట్లాగే ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే ట్రాన్స్మిషన్ అనేది ఇంకా తగ్గితే అప్పుడు మనం జబ్బు చూసిన వాళ్ళు సీరియస్ గా అయినా కానీ మనకున్న ఫెసిలిటీస్ తో మనకు మెరుగైన వైద్య సేవలు మనం అందించగలుగుతాం. ఈ హైడ్రాక్సిక్యునైన్ ప్రభావం డాక్టర్ గారు? హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది, హైడ్రాక్సిక్లోరోక్విన్ విత్ అజిథ్రోమైసిన్ కానీ ఇంకా వేరే డ్రగ్స్ చాలా ఉన్నాయి. డ్రగ్స్ కాకుండా వేరే మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కన్వల్సెంట్ ప్లాస్మా అని,
సో ప్లాస్మా ఎక్స్చేంజ్ అని చాలా రకరకాల క్లినికల్ ట్రయల్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ యాజ్ అన్ టుడే. ఏ ట్రీట్మెంట్ అయినా కానీ క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా వచ్చిన తర్వాతనే పలానా డ్రగ్ పనిచేస్తుంది పనిచేయదు పలానా డోస్ లో పనిచేస్తుంది ఇన్ని డేస్ ఇవ్వాలి అనేది ఇంకా నిర్ధారణ అయితే అవ్వలేదు. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. మరి ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ సపోర్టివ్ కేరే. కాకపోతే ఈ 5 నెలల్లో మనం తెలుసుకున్న జబ్బు లక్షణాలు మనకు బాగా అర్థమైంది కాబట్టి ఏ సపోర్టివ్ కేర్ అయితే మంచిది, ఏ సపోర్టివ్ కేర్ నష్టం ఎక్కువ ఉంది అది మనకు అవగాహన బాగా పెరిగింది కాబట్టి మెరుగైన సపోర్టివ్ కేర్ మనం మన పేషెంట్స్ కి మనం అందిస్తాం. ఇప్పుడు 5 నెలల కంటే కింద ఏదైతే ఉందో నాలెడ్జ్ ఇప్పుడు మనకు చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి సపోర్టివ్ కేర్ మటుకు తప్పకుండా మనం బెటర్ గా అందిస్తాం, బెటర్ సేవలు అందిస్తాం మన పేషెంట్స్ కి. డ్రగ్స్ పరంగా అంటే ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్, సో ఇంకా వెయిట్ చూడాలి మనకు. సో వ్యాక్సినేషన్ అనేది అందరికి తెలుసు, ఇంకో సంవత్సరం నాడ పట్టచ్చు రావడానికి. సో అంతవరకు మనము ఈ జబ్బుని అరికట్టడం అనేది ట్రాన్స్మిషన్ అనేది స్లో చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ స్లో చేసుకోవడానికి మనకు మన దగ్గర ఉన్న ఉపాయాలు ఇవ్వే లాక్డౌన్, అంటే లాక్డౌన్ వల్ల ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ బేసిక్ గా ఫిజికల్ డిస్టెన్సింగ్, బయట వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి వెళ్ళడం, తర్వాత దగ్గిన తుమ్మిన మనం పబ్లిక్ లో తుమ్మకుండా మోచేతి అడ్డం పెట్టి తుమ్మడం ఇది చేస్తే చాలా మంచిది అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రోతలు గమనించాల్సింది దీనికోసం మందు కనుక్కునే అందరూ మనం పేషెంట్స్ గా ఉండాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఏకైక మార్గం లాక్డౌన్, దీన్ని తూచా తప్పకుండా పాటించాలి, అప్పుడే ఈ COVID-19 ను దూరంగా ఉంచవచ్చు. చాలా చక్కటి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి, ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు, ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందన తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం ఏఆర్ హైదరాబాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు.